సార్ నా పేరు ఎస్ఐ ఖలీల్ న్యాయవాది నంద్యాల కోర్ట్ సార్ ఎస్ఐ ఖలీల్ సార్ సార్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితులను మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా కూలంకుషంగా చక్కగా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ఈ రాష్ట్ర పరిస్థితులను మీరు చక్కగా చెప్పారు దీని ఈ సభాముఖంగా ఈ సభాముఖంగా నేను చెప్పబోయేటువంటి అంశము ఇది కథ కాదు కాకపోతే నీతి అయితే అంత మాత్రం కాదు సార్ యథార్థ ఘటన ఓల్డెన్ డెస్ పాత రోజులలో ఇట్నే ఒక రాజ్యం అయితే ఉంటుంది ఆ రాజ్యంలో అన్ని రంగాల్లో విఫలమై ఉంటారు అన్ని సెక్టార్స్ ప్రజలు న్యాయవాదులైనటువంటి మా జాతి వాళ్ళు మాత్రము పుస్తకాలు చదువుకొని లా అబైడింగ్ సిటిజన్ మేమైతే చదువుకుంటున్నాము మేమైతే లైన్ కంట్రోల్లో ఉన్నామనేటువంటి విధంగా మేము బతుకుతూ ఉన్నాం సో ఇంకా అన్ని రంగాల్లో విఫలమైంది ఒకవైపున మేమైతే అయితే ఒక లైన్ కంట్రోల్లో లా అనేటువంటి కంట్రోల్లో మేమైతే ఉన్నాం పైన భగవంతుడు ఈ విఫలమైనటువంటి ఈ యొక్క సామ్రాజ్యము ఇంకా ఏమాత్రము ఉండడానికి లేదు ఈ యొక్క సామ్రాజ్యాన్ని పోయి యమకింకరలను దించేసి పోయి ఇంకా సమాప్తం చేసి రాబో స్టోరీ చాలిగా ఆయన కారిక అని చెప్పేసి పైనుంచి భగవంతుడు పంపడము యమకింకరలు వచ్చేసి సార్ మీరే భగవంతుడా మీరైతే చెప్పారు మొత్తం సామ్రాజ్యం అంతా అయిపోయింది అన్ని రంగాలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పి చెప్పారు మరి న్యాయవాద రంగం అయితే బాగా ఉంది చాలా బాగా ఉంది మరి ఎట్లా అని చెప్పేసి మళ్ళీ తిరిగిపోయి భగవంతుడిని అడడము మరి భగవంతుడు దానికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆ న్యాయవాదులనే లేపేసే పైకి అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకి అర్థం కాలేదు ముఖ్యం ఏమయ్యా అని చెప్పేసి అంటే సమాజంలో మార్గదర్శకులుగా ఉండాల్సి వచ్చిన న్యాయవాదులు వాళ్ళు బ్రతకడమే కాకుండా వాళ్ళు మేలు కొల్పాలి సమాజాన్ని మేలు కొల్పాలి కాబట్టి వాడు బ్రతకడమే కాకుండా పది మందిని బతికేయాలి అని చెప్పేసి ఫస్ట్ వాడి నుంచి స్టార్ట్ చేయని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు సో ఆ విధంగా సమాప్తం అయిపోయింది మొత్తం ఆ సామ్రాజ్యము ఇది యొక్క ఓల్డన్ ఘటన సార్ అయితే మరి మేము దీంట్లో పార్టిసిపేషన్లకు రావాలా అని చెప్పేసి మాకు ఒక ఆలోచన ఉన్నప్పటికీ మీరు కూడా చూశారు ఈ నాలుగేళ్ల కిందట పారా కిషోర్ అని చెప్పేసి మన యొక్క టీడీపీ సెల్లో మా మిత్రుడు అతని పైన మార్చలలో జరిగినటువంటి ఘటన చేయడానికి వస్తే ఈ విధమైనటువంటి దాడులు ఇంట్లో కూర్చుంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి పైన న్యాయవాదులకు మీరు ఏ విధమైనటువంటి మార్గదర్శకము ఏ విధమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తారో మనకు చెప్పాల్సింది కోరుతున్నాం మీరు మాకు కల్పించాలి తిప్పి మమ్మల్ని అడుగుతున్నారు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను రోడ్డు మీద తిరుగుతున్నా మీరు నన్ను కాపాడతారు నేను అనుకుంటున్నా ఇప్పుడేమో మీరు రక్షణ కోరితే ఇంకా నా పరిస్థితి ఏంటి స్వామి ఇప్పుడు కిషోర్ గారి ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు అంటే మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి జరితే అన్నాడు బుద్దా వెంకన్న గారు బోండ ఉమ్మ గారు కిషోర్ గారు కలిసి వెళ్లారు ఇలాడు కుటుంబానికి అండగా నిలబడిందని న్యాయపరంగా ఆ సహాయం అందించడానికి వెళ్లారు ఏకంగా కిషోర్ గారిపైన ఎంత దాడి జరిగిందో అందరం చూసాం రక్త గాయాలే తగిలినాయి అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రాజు ఎలా ఉంటారో కిందున్న పాలకులు కూడా అలానే ఉంటారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దాదాపు ముప్పై ఒక్క కేసులు ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి పైన అసలే భారతదేశంలోనే అతి ధనిక సీఎం కానీ ఆయన ఎఫిడవిట్లో ఆయన ఆస్తుల కన్నా కేసులు ఎక్కువ ఉంటాయి నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఒక ఫోర్ ట్వంటీ సో ఫోర్ ట్వంటీ ఏం చేస్తాడు చుట్టుపక్కల ఇంకా కొంతమంది ఫోర్ ట్వంటీలు పెట్టుకుంటాడు దాంట్లో భాగంగా మాచర్ల ఎమ్మెల్యే కూడా ఒక ఫోర్ ట్వంటీ ఫిలో క్యారెక్టర్లెస్ ఫెలో అక్కడ కావాలని ఇలాంటి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని అంచే మన తొక్కేస్తే ఎవరు అందరు భయపడతారు అనే ఆలోచనలో ఆయన ఉన్నారు అది చాలా పర్పాట్ మీరందరూ అదే అనుకున్నారు కదా నాపైన కేసులు పెడితే లోకేష్ తగ్గుతాడు ఎవరు దగ్గర ఇక్కడ కొల్లు రవీంద్ర గారి పైన కేసు పెట్టారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని జైలుకి పంపించారు ఇట్లా అడుగడుగునే అవమానిస్తున్నారు కానీ మనం భయపడకూడదు ఒక ప్రధానమైన లక్ష్యంతో మనందరం పోరాడుతున్నాం ఆ లక్ష్యం సాధించే వరకు పోరాడితేనే మనం ఆశించిన మార్పులు సమాజంలో మనం తీసుకురాగలుగుతాం లాయర్లందరూ కూడా మన జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలో లాయర్లందరూ కూడా కలిశారు వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టం ఉంటే బాగుంటుందని దాన్ని కోరుతం జరిగింది ఇప్పటికీ నాకున్న అవగాహన మేరకు అంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ రెండు రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని అమలు చేశారని నా దృష్టి కూడా తీసుకొచ్చారు పెద్దలు సో అది నేను ఆల్రెడీ చెప్పాను అండ్ లీగల్ సెల్తో కూడా నేను మాడుతున్నా తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లాయర్లకి రక్షణ కల్పించే ఒక చట్టాన్ని ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం Thank you.